స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్ 1140 పాయింట్ల లాభంతో 73641 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 342 పాయింట్ల లాభంతో 22325 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. దేశీయంగా ఆర్థిక వ్యవస్థ సానుకూల వాతావరణంతో పాటు కీలక షేర్లు రాణించడం మార్కెట్స్కు కలిసి వచ్చింది. 2023-24 ఆర్థిక వృద్ధి రేటు 7.3% నమోదు కావచ్చని ఎన్ఎస్ఓ అంచనా ఇన్వెస్టర్స్లో ఉత్సాహం నింపింది. సెక్టార్ సూచీల్లో మెటల్ సూచీలు 3.6%, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 2.42%, బ్యాంకెక్స్ 2.4% లాభపడ్డాయి. మరింత సమాచారం మా ప్రతినిధి బిజినెస్ కరస్పాండెంట్ రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్, స్టాక్ మార్కెట్స్ ర్యాలీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధీష్ గారు, స్టాక్ మార్కెట్ లో ఒక కొత్త రికార్డు నమోదు చేశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు 22,000 మార్కు చేరి సెన్సెక్స్ కొత్త రికార్డు సాధిస్తే, ఇవాళ చూసినట్లయితే ఆల్మోస్ట్ 22,344 చేరి కొత్త రికార్డును సృష్టించింది. అదేవిధంగా సెన్సెక్స్ కూడా దాదాపుగా 73,770 పాయింట్లు నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించింది. సో ఇప్పుడు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 10 మినిట్స్ లోనే ఆల్మోస్ట్ 1269 పాయింట్ల మీద సెన్సెక్స్ అనేది లాభపడింది. ప్రధానంగా మనం ఇంటర్నేషనల్ చూసుకున్నట్లయితే ఫెడ్ వడ్డీ రేట్లకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి సంకేతాలు అనేవి మన మార్కెట్ లో పైన పాజిటివ్ ఇంపాక్ట్ చూపడం జరిగింది. ఇంకోవైపు ఇన్ఫ్లేషన్ పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వస్తుంది, సో ధరల నియంత్రణ జరుగుతుంది అనేటువంటిది కూడా కొంత ఎకానమీ బూస్ట్ కి కొంత రీజన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా కొంతమేర స్టాక్ మార్కెట్ల పైన ఇంపాక్ట్ పడింది. ఇంకోవైపు ఎన్ఎస్ఓ అనేటువంటి ఏజెన్సీ, సో భారత వృద్ధి రేటు ఆల్మోస్ట్ 7.3% ఉంటుంది. $5 trillion ఎకానమీగా ఉండాలి అనుకుంటే మినిమం ఈ ఇంత వృద్ధి రేటు ఉంటుంది అనేటువంటి ఒక అంచనాలు విడుదల చేయడం అనేది ఇన్వెస్టర్ల కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో సెన్సెక్స్ అనేది భారీగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఇంకోవైపు సెక్టార్ షేర్లలో చూసుకున్నట్లయితే మెటల్ కు సంబంధించినటువంటి షేర్లు అత్యధికంగా 3.50% లాభపడుతుంటే, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానీ అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సంబంధించినటువంటి సెక్టార్లో కొనుగోలు విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకోవైపు బ్యాంకింగ్ సెక్టార్ కూడా మంచి వృద్ధి రేటును కనబడుతుంది అనేటువంటి ఒక అంచనాలతో బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఆ షేర్లు దాదాపుగా 2.5% మేర లాభపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బట్ కొంత కాషియస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా కొంత ఒకవైపు ఆర్థిక మాంద్యం ఉన్నటువంటి ఛాయలు ప్రపంచ దేశాల్లో కనబడుతుంటే, భారత వృద్ధి రేటు మాత్రం చాలా ర్యాపిడ్ గా ఉంటుంది అనేటువంటి ఇండికేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ ట్రెండ్ కొంత మన మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంత కాన్షియస్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది సిద్ధేశ్వర్.